రాజస్థాన్లో గత కొన్ని రోజులుగా ప్రధాన పార్టీలకు చెందిన అగ్రనేతల ప్రచారం పరస్పర విమర్శలు ఆరోపణలతో సాగింది. కీలక నేతలందరూ సుడిగాలి పర్యటనలు చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. రాజస్థాన్ ఓటర్లను ఆకట్టుకునేందుకు కీలక హామీలతో పాటు కులగణను ప్రధాన ఆస్త్రంగా చేసుకొని ఎన్నికల ప్రచారం సాగింది. ఈ ఎన్నికల్లో కులగణన రాజకీయ పార్టీలకు బ్రహ్మాస్త్రంగా మారిందా? రాజస్థాన్ లో గత కొన్ని రోజులుగా హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. నవంబర్ 25న ఎన్నికలు జరగనుండడంతో ప్రధాన పార్టీల అగ్రనేతలు గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికల ప్రచారానికి అనుమతి ఉండడంతో కీలక నాయకులంతా సుడిగాలి పర్యటనలు చేస్తుండడంతో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా కుల ప్రాతిపదికన ఓట్లు పొందేలా పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తూ జోరుగా ప్రచారం నిర్వహిస్తూ వచ్చారు. దీంతో గత కొన్ని రోజులుగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పొలిటికల్ ర్యాలీలతో హోరాహోరీగా ప్రచారం కొనసాగింది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన అగ్రనేతలు ప్రచారంలోకి దిగి ఓటర్లను ఆకట్టుకునేందుకు కీలక హామీలు ప్రకటించారు. ఓవైపు అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్, మరోవైపు ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ను దెబ్బతీయాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కుల ప్రాతిపదికన ఓట్లు పొందేలా పక్కా వ్యూహంతో ప్రచారం నిర్వహించాయి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు. రాజస్థాన్లో మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన చేపడతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇప్పటికే పలు గ్యారంటీలను ప్రకటించగా తాజా కులగణనను మేనిఫెస్టోలో చేర్చడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలుమార్లు కులగణన ప్రస్తావన తీసుకొచ్చారు. అధికారంలోకి వస్తే తాము దేశవ్యాప్తంగా ఖచ్చితంగా కులాల వారీగా గణన చేపడతామన్నారు. తాజాగా ఇదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది. కులాల పరంగా ఎక్కువగా ఓట్లు పోలయ్యే అవకాశమున్న రాజస్థాన్లో ఓబీసీ ఓటర్లే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రధాన ఓటు బ్యాంకు. దీంతో ఆ దిశగానే ఇరు పార్టీలు పాచికలు కదుపుతూ తమదైన వ్యూహంతో ప్రచార ర్యాలీలు నిర్వహిస్తూ హామీలు కురిపించారు. రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు పరస్పరం విమర్శలతో ఎన్నికల ప్రచారం సాగింది. నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. దోపిడీదారులు, నేరస్తుల కబంధ హస్తాల నుంచి రాజస్థాన్ను రక్షించాలని రాజస్థాన్ ఓటర్లను కోరారు మోదీ. ఇక రాజస్థాన్లో అభివృద్ధి జరగాలన్నా బీజేపీతోనే సాధ్యమంటూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ వివాదాస్పద కామెంట్ చేశారు. వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోవడానికి ప్రధాని మోదీయే కారణమంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. గెలుపు ముంగిట ఉన్న జట్టు మోదీ స్టేడియంలోకి అడుగుపెట్టగానే ఓడిపోయిందంటూ ఎద్దేవా చేశారు. మోదీ ఓ చెడు శకునమంటూ విమర్శించారు రాహుల్ గాంధీ. గత కొన్ని రోజులుగా ఇదే తరహాలో ఇరు పార్టీల నేతల మధ్య పరస్పర విమర్శలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మరోవైపు కుల ప్రాతిపదికన ఓట్లు పొందేలా కాంగ్రెస్, బీజేపీలు వ్యూహాలు రచించి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. రాజస్థాన్ అసెంబ్లీలోని 200 స్థానాల్లో ఎన్నికైన ఎమ్మెల్యేలో సుమారు 30% వరకు ఓబీసీ వర్గానికి చెందిన వారే ఉన్నారు. ఇక్కడ జాట్లే ఆధిపత్య ఓబీసీలు. 2011 జనాభా లెక్కల ప్రకారం స్కెడ్యూల్డ్ కులాలు 17.8%, స్కెడ్యూల్డ్ గిరిజన తెగలు 13.5% ఉండగా ఓబీసీ ఎంతమంది ఉన్నారనేది సంఖ్యాపరంగా ఖచ్చితమైన గణాంకాలు లేనప్పటికీ సుమారు 30-40% వరకు ఉంటారని అంచనా. వీటన్నింటినీ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దృష్టిలో ఉంచుకునే ఓబీసీలకు కాంగ్రెస్ 72, బీజేపీ 70 టిక్కెట్లు కేటాయించింది. మొత్తానికి ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఎవరి ఎత్తుగడా హామీలకు ఓటర్లు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. రాజస్థాన్ ఓటర్లకు ఒక ప్రత్యేకమైన సంప్రదాయం ఉంది. అదేంటంటే ప్రతి 5 ఏళ్లకు రాజస్థానీ ఓటర్లు ప్రభుత్వాన్ని మార్చేస్తుంటారు. ఒకవేళ
ఈ సంప్రదాయం కూడా ఈసారి రిపీట్ అయితే కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారం కోల్పోవడం ఖాయం. అదే సమయంలో బీజేపీ అధికారం దక్కించుకుంటుంది. ఒకవేళ రాజస్థాన్ ఓటర్లు గత సంప్రదాయానికి భిన్నంగా తీర్పు ఇస్తే కాంగ్రెస్ పార్టీయే మరోసారి అధికారంలోకి వస్తుంది. అప్పుడు బీజేపీకి ప్రతిపక్ష పాత్ర తప్పదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రాజస్థాన్లో అధికారం కాంగ్రెస్ బీజేపీల మధ్య బదిలీ చేయబడుతుంది. ఒకసారి కాంగ్రెస్, మరోసారి బీజేపీ ఇలా వరుసగా అధికారంలోకి వస్తుండటంతో ఈ ఎన్నికల్లో రాజస్థాన్ ఓటర్ల తీర్పు ఏంటనేది ఆసక్తికరంగా మారింది. రాజస్థాన్లో గత కొన్నేళ్లుగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు ఈసారి ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి రాజస్థాన్ ఎన్నికల ప్రచారం సాగింది. ఎన్నికల ఉచిత హామీలు, సంక్షేమ పథకాలతో పాటు కులగణనను ప్రధాన ప్రచారాస్త్రంగా ఉపయోగించాయి పార్టీలు. అయితే కులగణన అంశం ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.